నేను ఒక విషయం ఉన్నా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మూసివేసేసలేను. నేను మీ ద్వారా కొంత ముందర షేర్ చేసిన, నేను చెప్పింది మీరు తక్కువ షెడ్యూల్ తిట్టింది ఎక్కువ షెడ్యూల్. నేను మళ్ళీ అదే విషయం రిపీట్ చేస్తున్నా, మీరు అర్థం చేసుకొని దాన్ని సమాజంలోకి తీసుకుపోయి ఇది ఎన్నికలు సరిగ్గా నిర్వహించడానికి మేము పెడుతున్న అబ్జెక్షన్. ఒకడు అసలు ఎలక్షన్ పోటీ చేయడం కూడా అన్నట్టు అసలు ఎలక్షన్ భయపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎలక్షన్ గెలిచింది నేనే, పిచ్చి పిచ్చి బస్సులు మాట్లాడుతున్నారు. నేను అన్నది ఏంటంటే 8వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్, నువ్వు 6వ తారీఖు వార్డు వైజ్ రిజర్వేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అంటున్నావు 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు అంటే 130. ఆవరేజ్ 20 తీసుకున్నావు కౌన్సిలర్లు, 130 × 20 2600 కొన్ని చోట్ల ఎప్పుడు వచ్చు 3000 మంది. అంటే ఇది పార్టీ పరంగా సింబల్తో పోరాడు ఎలక్షన్స్. అదేవిధంగా క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత ఇంటి పన్నుతో సహా అన్ని ట్యాక్సెస్ కట్టినా లేదా ఓటర్స్ ఎక్స్ట్రాక్ట్ అది తీసుకోవడం సమయం. ఇది 6వ తారీఖు సాయంత్రం వార్డు వైజ్ రిజర్వేషన్స్ ప్రకటిస్తారట, 8వ తారీఖు ఉదయం 10 గంటలకు నామినేషన్స్ ఉన్నా. ఇది ఒక విచిత్రంగా ఉంది, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎలక్షన్ కమిషనో మరి ప్రభుత్వమో ఫైనల్ ఓటర్స్ లిస్ట్ ప్రకటనకి, వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రకటనకి, నామినేషన్ మొదటి రోజుకి 10 రోజులు గ్యాప్ పెట్టుకోండి, లేకపోతే కనీసం 4 రోజులు పెట్టుకోండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తే ఏదో వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. నేను మీ అందరికి అప్పీల్ చేసేందంటే మీలో ఎవరన్నా మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేయాల్సుకుంటే ఆలోచన చేయండి. మీరు పోటీ చేయాలా లేదా 6వ తారీఖు తెలుస్తుంది మీకు. ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషను, రెండోది మహిళా రిజర్వేషను, అది 6వ తారీఖే తెలుస్తుంది. మీకు 7వ తారీఖు ఉంది, నీకు ఫైనలైజ్ చేయాలి, నువ్వు నీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, పార్టీని ఫైనలైజ్ చేయాలి, నీకు ఏ ఫామ్ బి ఫామ్ ఇవ్వాలి, స్టేట్ వైడ్ ఆదిలాబాద్ నుంచి గద్వాలు ఇవ్వాలి. ఇది అనవసరమైన ఎక్సర్సైజ్, ఒక వారం 10 రోజులు ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని అది చెప్పడం జరిగింది. రెండోది ఓటర్ లిస్టు, ఎక్కడన్నా ఓటర్ లిస్టు ఫైనలైజ్ కాకుండా ఎన్నికల షెడ్యూల్ ఇస్తారు. అసలు మీ ఇప్పుడు ఓటర్లు మేమేమంటున్నాం, చాలా సింపుల్గా ఎలక్షన్ కమిషన్కి మరి చేసే ఆధ్వర్యంలో మళ్ళీ అప్పీల్ చేసినాం. ఒకటి ఓటర్స్ లిస్టు ఫైనలైజ్ చేసి, వార్డుల వారీగా రిజర్వేషన్ ఫైనలైజ్ చేసి, మీరు ఎంతో కొంత గ్యాప్ పెట్టి నోటిఫికేషన్ నామినేషన్ మొదలు పెట్టండి. అది మేము అడిగేది ఏదో కాంగ్రెస్ పార్టీ అడిగేది. ఇది ఒక సజావుగా స్మూత్గా ఫ్రీ అండ్ ఫేర్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి కయ్యగా పిచ్చి పిచ్చి మాట పాడేది ఎట్లా? మీరు కూడా దీన్ని నేను చెప్పింది అనలైజ్ చేసి ఇది లాజికల్గా ఉందా లేదా అని మీరు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించాలి, గవర్నమెంట్ ప్రశ్నించాలి. ఇంకోటి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతే కాంగ్రెస్ ఎన్నికేషన్ ఆయన అంటారంట రిజర్వేషన్ మాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ ప్రకటిస్తుంది, మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అరే ఇది లాజికల్? గవర్నమెంట్ రిజర్వేషన్స్ 6th ప్రకటించి ఎలక్షన్ కమిషన్ 8th నుంచి నామినేషన్ అంటే అది లాజికల్ అది? అసలు అది ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఫైనలైజ్ చేస్తూ వాళ్ళకి చెప్పకుండా ఉంటారా? వాళ్ళకి అభ్యర్థులు ఎంపిక చేసుకోవడానికి ముందస్తు అవకాశం ఇవ్వడమా? మరి ఎలక్షన్ కమిషన్ ఇది ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అని గుర్తించాలా లేదా? మేము ఈ విధంగా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి, అభ్యర్థులకి ఉండాలి, పార్టీలకు కూడా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ మేమంటే మరి ఏ విధంగా వాళ్ళు స్పందిస్తుందో మీరు దాన్ని విశ్లేషించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దాని మీద కూడా ఏమంటే మళ్ళీ మాట్లాడతాను నేను. శక్తి Subscribe us and press the bell icon for more interesting updates.